ఫ్రెండ్స్, పక్కా పల్లెటూరు రమాదేవి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఇవాళ మార్కెట్కి ఇలా ఈ బెండకాయలు తీసుకొచ్చుకున్నాను. చూడండి ఎంత బాగుంది లేతగా. ఈ బెండకాయలు పులుసు పెడదాం అనుకుంటున్నా. ఈ పులుసు ఎట్లా చేసుకోవాలో అందరికీ తెలుసు, కాకపోతే నేను ఎట్లా చేసుకుంటున్నానో చూపిద్దాం అనుకుంటున్నాను. అలానే కంకులు కూడా తీసుకొచ్చాము, మొక్కజొన్న కంకులు కూడా తీసుకొచ్చాము. ఇదిగో పొయ్యి పెట్టాను, స్వీట్ కార్న్ అండి అయ్యి పెడుతున్నాను. స్వీట్ కార్న్, స్వీట్ కార్న్ అవి ఉడకబెడుతున్నాను. దొడ్డుకి అవి ఉడికినట్టే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, దొడ్డుప్పే వాడుతున్నాను. చూసారా ఎంత బాగా, అసలు ఎంత బాగా ఉడికిపోయినాయో. అది అయిపోయినాక ఇక కూర చేసుకుంటా, ఇక కడుక్కొచ్చుకుంటా. వెళ్ళి శుభ్రంగా నీళ్ళు వేసి కడిగి మీ కూర ఎలా చేయాలో చూపెడతా. ఇలా ముక్కలు చేసుకున్నా, ఒక ఉల్లిపాయ తీసుకున్నా, 4 పచ్చిమిరకాయలు తీసుకున్నా. తీసుకొని ఇలా ముక్కలు చేసేసుకున్నా. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇందాట ఇక ఉడకబెట్టుకున్నా కదా, ఈ ఉడకబెట్టుకున్నా కదా తీసుకున్నాను. చూడండి కాలుతున్నాయి, ఈ పక్కకు తీసి పెట్టేసుకున్నాను. ఇక ములక్కాయలు ఉన్నాయి కదా, ఈ ములక్కాయలు కూడా కోసి ఇలా పెట్టుకున్నాను. బెండకాయలతో పాటు ఇవి కూడా తెచ్చుకున్నాను. ఈ ములక్కాయలు ఇలా కోసి ఈ డబ్బాలో కానీ, స్టీల్ డబ్బా కానీ, ప్లాస్టిక్ డబ్బా అయినా కానీ, ఏదైనా మంచిదే, ఇలాంటి డబ్బా అయినా మంచిదే తీసుకొని ఈ ముక్కలు ఇట్లా కోసుకొని ఇట్లా డబ్బాలో వేసేసుకుంటే, ఇట్లా డబ్బాలో వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు 4 రోజులు కొనుక్కున్నా కానీ మీరు ఇప్పుడే తెచ్చుకున్న ములక్కాయలాగా అనిపిస్తుంది మీరు కూర అనుకుంటే. అంతగా నా మాట మీకు అబద్ధం అయితే మీరు ఇట్లా పెట్టుకొని చూసి నా కామెంట్లో చెప్పండి, అవునా కాదా. ఇదిగో నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా, మళ్ళీ మీకు ఇవి వండేటప్పుడు మీకు చూపెడతా కంపల్సరీ. ఈ లోపల నూనె వేడైంది, ఆవాలు వేసుకుంటున్నా. జీలకర్ర, పచ్చెనగపప్పు, కొంచెం మినప్పప్పు, అది ఏగేలోకి గట్టి అమ్మ, కూర అందరూ తెలుసు తెలియదని కాదు, కాకపోతే నేను ఎలా చేసుకుంటున్నానో చూపెడుతున్నా. అంటే ఫస్ట్ వేసుకున్నా, ఇంకొకటి ఇంగువ. మీకు తెలుసు కదా నేను కంపల్సరీ పులుసు కూరలో ఇంగువ వేస్తా. చూడండి కంపల్సరీ వేస్తాను నేను పులుసు కూరలో. Thank you.
తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగింది. వేగిపోయినాక దొడ్డుప్పు, స్పూన్ దొడ్డుప్పు, ఒక స్పూన్ కారం, మీకు తగినంత మీరు తినే అంత మీరు వేసుకోండి. ఉప్పు కూడా తగినంత తీసి వేసుకోండి. వేగరేస్తున్నా. ఇది ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. మూతేసి మగ్గించుకోండి. ఐదు నిమిషాలు అయింది కదా, ఇది ఒక మూత తీసుకొని చూసుకుందాం. చూడండి మగ్గిపోయింది చక్కగా. మగ్గినాక చింతపండు కొద్దిపోద్దాం. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని పిండుకున్నాను. ఇది మళ్ళీ 10 నిమిషాలు ఉడికినాక మీకు 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికిస్తున్నాం. పది నిమిషాలు అయినాక మీకు చూడండి ఎట్లా మరుగుతుందో. అట్లా మరిగినాక ఒక 10 నిమిషాలు మరిగినాక కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. చూడండి అసలు ఎంత బాగుందో. ఇది దగ్గరికి అయిందాక కొంచెం చిక్కబడిందాక ఉడికించుకోవాలి. మళ్ళీ నేను ఒక 10 నిమిషాలు ఉడికి కొత్తిమీర వేసాం కదా, ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడికినాక మీకు చూపెడతా. దగ్గరకు రావాలి, సూపర్ ఉంటుంది అప్పుడు కూర. 10 నిమిషాలు అయినాక చూడండి ఉడికిపోయింది. చక్కగా దగ్గరికి అయింది కూర చూడండి. ఇట్లా దగ్గరికి అయిందాక ఉంచుకోవాలి. కొంతమంది చారులాగా ఉంచుకుంటారు, కానీ నేను అట్లా ఉంచుకోను. ఇది ఇట్లానే చిక్కగా చూడండి ఇట్లా దగ్గరకు దాకా అయిన దాకా ఉంటే ముక్కకు మంచిగా పులుపు బట్టి ఉప్పు కారం బట్టి బాగుండిద్ది. అందుకని నేను అట్లానే ఉంచుకుంటాను.